హైదరాబాద్ లో ఈడీ సోదాలు చేపడుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. పివిరావు, సుమా, సంగారెడ్డి జిల్లా పట్టణచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అదేవిధంగా అతని సోదరుల ఇంట్లో ఈడీ తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా లడ్డారులో ఉన్నటువంటి క్రషర్స్ మైనింగ్ నిర్వహిస్తా ఉన్నారు ఈ సోదరులు ఇద్దరు కూడాను. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు. ఇందులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి గతంలో కూడా లడ్డారం క్రషర్ల విషయంలో కూడా గూడెం మధుసూదన్ రెడ్డి, అదే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు ఉన్నారు. అతని మీద పటాన్చెరు పిఎస్ఓ కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకి వెళ్ళినటువంటి గూడెం మధుసూదన్ రెడ్డి బెయిల్పై ఇటీవలే బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో మైనింగ్ రియల్ ఎస్టేట్ జరిగినంటే అవకతవకల మీద ఈడీ ఈ రోజున సోదాలు నిర్వహిస్తా ఉంది. అదేవిధంగా నిజాం ప్యాక్ట్ లోని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి పటాన్చెరులో 3 చోట్ల ఆ యొక్క సోదాలు అయితే నడుస్తున్నాయి. మొత్తం చూస్తున్నప్పుడు మధుసూదన్ రెడ్డి ఏఅయితే లీజ్ తీసుకున్న లగ్డారంలో తీసుకున్నటువంటి ఏఅయితే హెక్టార్స్ ఉన్నాయో అంతకు మించి అంటే అనుమతులకి తీసుకున్నటువంటి భూములు కాకుండా అదనంగా క్రషర్లు పెట్టేసి మైనింగ్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే నేపథ్యంలో అతని మీద కేసులు నమోదయ్యాయి. నిర్ధారణ కావటం అతనికి నిర్ధారణ కావడంతో అతని మీద జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇటీవల్ల ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు తిరిగి ఆ కేసులు సంబంధించి మళ్ళా ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సుమా, ఇవి ఎంతసేపు కొనసాగుతున్నది చెప్పలేము. అక్కడ అధికారులు మొత్తం కూడా 3-4 బృందాలకు ఏర్పడి పట్టణచెరువులో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సుమా, పివిరావు మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు వారి సోదరుల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. అంటే మొత్తం ఎన్ని ప్లేసెస్ లో ఈడీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారంటే ఇంకా బంధువులు మిగతా వారి ఇళ్లలో కూడా ఏమైనా సోదాలు జరుగుతున్నాయా? మొత్తం ఎంతమంది ఇళ్లలో జరుగుతున్నాయి? అంటే తెల్లవారుజామున 5 గంటలకే అక్కడ 3-4 బృందాలుగా ఏర్పడి ఈడీ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి నిజాంపేట లోని గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బంధువులు ఇలా నిజాంపేట లోను, అదేవిధంగా పటాన్చెరులో అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా మిగతా బంధువుల ఇళ్ళలో కూడా మొత్తం 3-4 చోట్ల అయితే ఈడీ అధికారులతో సోదరులు నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అదేవిధంగా క్రషర్స్ మైనింగ్ కూడా పెట్టేసి కంకర చిప్స్ సంబంధించి తయారు చేస్తుంటారు. దీని నేపథ్యంలో మైనింగ్ మైనింగ్ శాఖ నుంచి తీసుకున్నటువంటి అనుమతి తీసుకున్నటువంటి కాకుండా అదనంగా భూముల్లో కూడా వీళ్ళు మైనింగ్ నిర్వహిస్తున్నటువంటి ఆరోపణలు అయితే వీరి మీద వెల్లివెత్తాయి. మొత్తం మీద చూసుకుని తెల్లవారుజామున 5 గంటలకు చేరుకున్న అధికారులు 4 బృందాలకు ఏర్పడి బంధువుల ఇళ్లలో అదేవిధంగా గూడెం మహిపాల్ ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ పివిరావు. హైదరాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నిజాంపేటలో ఉన్న హౌస్ లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 5 గంటలకు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటితో పాటు ఎమ్మెల్యే సోదరుడి ఇంటికి కూడా చేరుకున్నారు. మరికొంతమంది బంధువుల ఇంటికి కూడా ఈడీ అధికారులు టీమ్స్ గా డివైడ్ అయి చేరుకుని ఉదయం 5 గంటల నుంచే ఈ సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతాయి అనేది ఒక క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని ప్రజెంట్ మనం చూస్తున్నాం. తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.